పాడుతా తీయగా చల్లగా. కీర్తి ఆహ్వానిద్దాం చప్పట్లతోటి. కీర్తి ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం జానకమ్మతో బాలసుబ్రహ్మణ్యం. ఇది కూడా సప్తపది సినిమా నుంచి గోవుళ్ళు తెల్లన. పాడగలరు జానక్ గారు తప్ప అలాగా. ఇలాంటి డ్రామా గాత్రంతో చేయాలంటే ఆవిడికి ఆవిడే సాటి. ఆ సంగతి మాత్రం ఒకసారి ఆ పొద్దు పొడిచేన ఒకసారి పాడతల్లి. బాగా శృతి తీసుకో, లేకపోతే ఆ ముందర లైన్ పాడి పాడు పర్వాలేదు. ఆలోపు ఇలా రాలేదు. ఓకే, ఇప్పుడు ఎందువలన అన్ని సంగతులు లేవు. ఇప్పుడు ఏంటంటే పాట పాడాలి కానీ ఆ పాత్రలు అంత సంగీతపరంగా పాడేటటువంటి పాత్రలు కాదు. ఒక ఆవులు మేపుకునేవాడు, వాడి వీపు మీద ఒక చిన్న బిడ్డ, పక్కన ఒకడు దారిరేనా ఎందువలన అంటే దైవ ఘటన, ఎందువలన అంటే దైవ ఘటన. అక్కడ సంగతులు కాదు కావాల్సింది, ఆ పాత్రకు తగినట్టుగా ఉండాలి. అంత అన్ని సంగతులు అక్కర్లేదు. బట్ జనరల్లీ ఇంకో మాట చెప్పనమ్మా, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ హర్. ఎక్కడ వచ్చేవారిని ఒకసారి వస్తాను అయినా కూడా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ హర్. ఇంతవరకు పాడిన దాంట్లో ఐ థింక్ దిస్ ఈస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు పాడిన, ఎందుకంటే పాట మీద ఒక అవగాహన వచ్చింది నీకు. ఇది అంత సులభమైన పాట కాదు. యు కుడ్ గెట్ దట్ వన్. ఆ ఆలాప్ మాత్రం కాస్త అటు ఇటు అయింది పాడుతున్నప్పుడు. శుభం ప్రియా.